స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పద్దెనిమిది సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి పెట్టుబడుల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనవసరమైన ఖర్చులు చేసే సూచనలు ఉన్నాయి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లకు డాక్టర్లకు అనుకూల సమయం ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి ఈ రాశి వారికి మిత్రుల నుంచి పిలుపు అందుతుంది వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వాహనయోగం ఉంది వ్యాపారాలు ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి రాబడులు పెరుగుతాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు స్నేహితులను కలుస్తారు ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు శుభవార్తలు వింటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివేవారికి అనుకూలంగా ఉంది డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది ఈరోజు పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి మొదలుపెట్టిన పనులు సాఫీగా సాగుతాయి ఉద్యోగ యోగం ఉంది వ్యాపారాలు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అవసరానికి తగిన సాయం అందుతుంది ఆర్థిక లాభాలు పొందుతారు వీరికి ఆదాయం నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చులు చేస్తారు శ్రమ మీద పనులు పూర్తవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది విద్యార్థులు ఎంతగానో శ్రమపడాలి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు కూడా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం తల్లి అమ్మమ్మ లేదా ఇతర వృద్ధ మహిళల నుండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించటానికి దీవెనలు పొందండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి